చిత్తూరు జిల్లా మదనపల్లి మున్సిపాలిటీలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుపమ తెలియజేశారు. ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే వారి ఇంట్లో సభ్యులు ప్రైమరీ కాంటాక్ట్ కిందకు వస్తారని తెలిపారు. వీరు తప్పకుండా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ 2-3 డేస్ లో మదనపల్లి అర్బన్ లో దగ్గర దగ్గర 53 కేసెస్ పాజిటివ్ వచ్చాయి. అది కూడా మనకి స్విమ్స్ వీడిఆర్ఎల్ లో డిక్లేర్ చేస్తుంది ఇవి పాజిటివ్స్ అన్నీ కూడా ఇవి. సో దీనిలో మనకి సబ్జైల్లో కొంచెం పాజిటివ్స్ ఎక్కువగా వచ్చినాయి. మిగిలినవన్నీ కూడా అర్బన్ ఎలక్షన్ వార్డ్ వైజ్ మిగిలినవి ఒక 53 పాజిటివ్స్ వచ్చినాయి మనకి. సో ఈ రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి మనకి ఏరియాలో అర్బన్లో. మోస్ట్లీ ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా పాజిటివ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే పాజిటివ్ కేసు యొక్క ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఎక్కువగా మనకి పాజిటివ్స్ వస్తున్నాయి. ప్లస్ ఈ సింప్టమ్స్ తోటి లక్షణాలతో ఉండేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు రోజు రోజుకి. సడన్గా ఆయాసం రావడము, సడన్గా సిక్ అయిపోవడము, వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయి మన క్యాజువాలిటీకి వస్తున్నారు వాళ్ళని. సో అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. నిన్న కలెక్టర్ గారు మీటింగ్లో ఏం చెప్పారంటే ఎక్కువ ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉండే వాళ్ళని ఇక్కడ ట్రయల్ సెంటర్కి పంపించకుండా నేరుగా స్విమ్స్కి కానీ రియాక్ పంపించమని చెప్పారు నేరుగా. సో దానిపైన కూడా మేము ప్లాన్ చేసుకొని అట్లే పంపిస్తున్నాం చాలా వరకు కేసెస్ని. సో మైల్డ్ మోడరేట్గా ఉండే కేసెస్ని ఇక్కడ ట్రయల్ సెంటర్కి పంపించి ల్యాబ్ టెస్టులు చేయించి వాళ్ళ ల్యాబ్ టెస్టులు నార్మల్గా ఉన్నాయంటే హోమ్ ఐసోలేషన్లోకి తీసుకుంటున్నాం. హోమ్ ఐసోలేషన్లో ఇప్పుడు మదనపల్లి అర్బన్లో దగ్గర దగ్గర 52 కేసెస్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వాళ్ళు యాక్టివ్గా హోమ్ ఐసోలేషన్లో ఈ వాళ్ళకైతే ప్రస్తుతం బాగున్నారు. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని డైలీ ANMs వాలంటీర్స్ మానిటర్ చేసుకుంటున్నారు వాళ్ళ హెల్త్ని.